మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరుతో ఆయితవరం దగ్గర 24 గంటలుగా రాకపోకలు నిలిచిపోయాయి. మరో 24 గంటల పాటు వాహనాలను పునరుద్ధరించలేమని పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి రోజు వందలాది వాహనాలు ఈ ప్రాంతం నుంచి వెళతాయి హైదరాబాద్కి. వేలాది మంది ప్రజలు ప్రయాణించే జాతీయ రహదారి ఇప్పుడు చెరువును తలపిస్తా ఉంది. 5 అడుగులకు పైగా వరద నీరు ప్రవాహం ఈ జాతీయ రహదారి మీద పయనిస్తూ ఉంది. ఎప్పుడూ ఊహించని రీతిలో తెలంగాణలో కురిసినటువంటి అతి భారీ వర్షాల ప్రభావం వల్ల ప్రవహిస్తున్నటువంటి పెద్ద ఎత్తున వస్తున్న వరద నీరు మున్నేరుని ముంచెత్తింది. గడిచిన 24 గంటలుగా పోటెత్తుతున్నటువంటి మున్నేరు ప్రభావం వల్ల 2 రాష్ట్రాల మధ్య రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి అసాధారణమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి సూర్యాపేట దగ్గర వాహనాల మళ్లింపు కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఇబ్రహీంపట్నం దగ్గర మొత్తం ఒక ప్రత్యేకమైనటువంటి రూటును ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకి ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి మైలవరం, తిరువూరు, ఖమ్మం మీదుగా వెళ్లేటటువంటి పరిస్థితి నెలకొంది. ఐతవరం దగ్గర మొత్తం పోలీసు బృందాలు, అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా పహారా కాస్తున్నాయి. ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితి, వరదలు ఉధృతంగా వస్తే వాతావరణం ఉందో అక్కడైతే మొత్తం పోలీసు బలగాలన్నీ కూడా పహారా కాస్తున్నాయి. మొత్తం ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా పోలీసు యంత్రాంగం పేర్కొంటుంది. అయితే సాధారణ అవసరాల కోసం ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ ప్రాంతానికి రావద్దు, రోడ్డు దాటే ప్రయత్నాలు చేయొద్దు, ప్రాణాల మీద తెచ్చుకోవద్దు అని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తుంది. ఈ ప్రాంతానికి చూడటం కోసం మాత్రమే వస్తుంది తప్ప ఈ ప్రాంతం నుంచి ఎటు వెళ్లడం కోసం అయితే సాహసం చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, ఐతవరం.